Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati best futuristic city at Chandrababu Sambaram. లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చూపించడాన్నే కనికట్టు అంటారు. మొదటి నుండి అమరావతి రాజధాని ఉనికి కనికట్టులాగే తయారైంది. లేని నగరాన్ని, భవిష్యత్తులో ఎప్పుడు వస్తుందో కూడా తెలియని నగరాన్ని పట్టుకుని చంద్రబాబు నాయుడు విపరీతంగా ఊదరగొట్టారు. అది కూడా అమరావతి నగరం నిర్మాణమైపోయిందన్నట్లుగా విపరీతమైన ప్రచారం చేసుకున్నారు. ఇంత చేసి రాజధాని నిర్మాణం మొదలైందా అంటే లేదు. కేవలం గ్రాఫిక్స్లో రాజధానిని చూపించి అమరావతి నిర్మాణం అయిపోయిందన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. రాజధాని నగర నిర్మాణం డిజైన్లే ఫైనల్ చేయలేకపోయారు. తాత్కాలిక నిర్మాణాల పేరుతో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలను నాసిరకంగా నిర్మించి వేల కోట్ల రూపాయలు ఖర్చులు చేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రపంచంలోనే 6 బెస్ట్ ఫ్యూచరిస్టిక్ సిటీలుగా పేర్కొంటూ ఒక మ్యాగజైన్ కథనం ప్రచురించింది. దానికి చంద్రబాబు వెంటనే హర్షం వ్యక్తం చేస్తూ బ్రహ్మాండమని, అమరావతి భవిష్యత్తులో అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోవడం ఖాయమని ట్వీట్ చేయడం విచిత్రం. అంతర్జాతీయ మ్యాగజైన్ ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ పేర్కొన్న మిగిలిన 5 నగరాలేవో తెలియదు, కానీ అమరావతిని భవిష్యత్ అద్భుత రాజధాని నగరంగా ఎలా అంచనా వేసిందో ఎవరికీ అర్థం కావడం లేదు. అమరావతి కోసం గీయించిన డిజైన్లు నాసిరకంగా ఉన్నాయి. డిజైన్ల కోసమే చంద్రబాబు 3 ఆర్కిటెక్ట్లను మార్చారు. వీళ్లకు 100 కోట్ల రూపాయల ఫీజులను చెల్లించారు. ఇవేవీ నచ్చక చివరకు సినీ దర్శకుడు రాజమౌళిని పిలిపించి బాహుబలి సినిమా సెట్టింగ్లకు వేసిన భవనాల్లాంటి డిజైన్లే కావాలని పట్టుబట్టారు. రాజమౌళి నవ్వేసి సినిమా సెట్టింగుల్లాంటి పర్మనెంట్ డిజైన్లు అందించడం తన వల్ల కాదని నమస్కారం పెట్టి తప్పుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తూ ఉంటే అమరావతి అందరూ అనుకుంటున్నట్లు కేవలం భ్రమరావతిగా మాత్రమే మిగిలిపోతుంది. అలాంటిది అంతర్జాతీయ మ్యాగజైన్ ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ అమరావతిని బెస్ట్ ఫ్యూచరిస్టిక్ సిటీగా ఎలా పేర్కొందో అర్థం కావడం లేదు. చంద్రబాబులాగే లేని నగరాన్ని మ్యాగజైన్ కూడా ఉన్నట్లు భ్రమపడిందా అనే సందేహం పెరిగిపోతోంది. మ్యాగజైన్లో కథనం వచ్చిన వెంటనే చంద్రబాబు అమరావతి నగరం మన దేశానికి గర్వకారణమంటూ తన భుజాలు తానే చరుచుకుంటూ పెద్ద ట్వీట్ పెట్టడం ఇంకా విచిత్రం.